ఐవియర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం ఎర్రగడ్డలో ఉన్న ఆటోడేస్ డాట్ ఇన్లో ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి చెస్ట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది, ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన. అండ్ ఇప్పుడు నేను చూపించే బైక్ వచ్చేసి టెర్నాడో. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ మోడల్స్ ఇవన్నీ చెప్తాను బ్రదర్స్ నేను. అండ్ ఇది వచ్చేసి బెనలీ, డిఎస్కే బెనలీ. ఇది వచ్చేసి టీఎన్టీ 25 BS3 అండ్ 250 CC అండ్ 2016 మోడల్. 4,434 కిలోమీటర్స్ తిరిగింది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 180,000 చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఫైనాన్స్కి సంబంధించి నేను మీకు ఆప్షన్స్ చెప్తాను బ్రదర్. ఇక్కడ ఒక 90% వరకు ఫైనాన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ 90% అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ సిబిల్. అండ్ ఒక జెన్యున్కి సంబంధించిన వెహికల్స్ మాత్రమే ఈ ఆటో డీల్స్ డాట్ ఇన్ లోపలికి వస్తాయి. సో వీళ్ళు ఏంటంటే మొత్తం తరువుగా చెక్ చేసిన తర్వాత వెహికల్స్ అనేది లోపల వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి అవెంజర్. ఇది ఈ అవెంజర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. అండ్ ఈ అవెంజర్కి సంబంధించి మీరు ఒకవేళ కనుక చూస్తే దీని ప్రైస్ లిస్ట్ నేను ఇప్పుడు చెప్తాను. ఇది బజాజ్ అవెంజర్ 120 DPSI 220 CC. అండ్ ఇది వచ్చేసి 2014 రిజిస్ట్రేషన్. కిలోమీటర్స్ వచ్చేసి 41,714. అండ్ ప్రైస్ వచ్చేసి 60,000 చెప్తున్నారు. ఫైనాన్స్ వచ్చేసి 90,000 వరకు దీని యొక్క ఈ ఫైనాన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మీరు చూస్తే ఇది ఆర్టీఏ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా. ఓకే, సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఇక్కడ మీరు మదర్ చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్ అండ్ ఇది వచ్చేసి 2016 మోడల్. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 26,134 అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 65,000. ఫైనాన్స్ వచ్చేసి 90% వరకు ఫైనాన్స్ అనేది ఇస్తారనమాట యాక్చువల్గా. సో ఈ 90% ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వచ్చి మీ సిబిల్ ప్రకారం 90% ఫైనాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు మరో బైక్ చూస్తున్నారు, ఇది వచ్చేసి బజాజ్ అవెంజర్ 220 DPSI 220 CC. ఇది వచ్చేసి 2014 రిజిస్ట్రేషన్. 18,253 కిలోమీటర్స్, 65,000 మీ ప్రైస్. అండ్ ఫైనాన్స్ దీనికి కూడా 90% వరకు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ 220 CC. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ 2016 అండ్ 21,114 కిలోమీటర్స్, 70,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా మీకు ఫైనాన్స్ దీనికి మీ పైన కూడా ఒక 90% అనేది మీకు ఫైనాన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు మరో వెహికల్ చూస్తున్నారు, ఇది వచ్చేసి హోండా ఏవియేటర్ ఎలక్ట్రిక్. అండ్ ఇది వచ్చేసి 125 CC అండ్ ఇది వచ్చేసి 48,843 కిలోమీటర్స్ తిరిగింది, 45,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి సేమ్ దీనికి కూడా 90% వరకు మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు మరో బైక్ చూస్తున్నారు, ఇది వచ్చేసి హీరో కరిజ్మా RBS3 223 CC. 2014 రిజిస్ట్రేషన్. 17,371 కిలోమీటర్స్ తిరిగింది. 2019 వరకు దీని ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది. 55,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఫైనాన్స్ అవైలబిలిటీ యాజ్ ఇస్గా 90% వరకు దీనిపైన ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు మరో బైక్ కనబడుతుంది. ఇది వచ్చేసి KTM RC 200 TS BS3. ఇది వచ్చేసి 200 CC వెహికల్. 2015 రిజిస్ట్రేషన్. 26,888 అంటే 26,888 తిరిగింది. 130,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఫైనాన్స్ కూడా దీనికి యాజ్ ఇస్గా మళ్ళీ 90% వస్తుంది అన్నమాట. సో మీరు ఇక్కడ ఇలా చూసుకుంటే మీకు మరిన్ని వెహికల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈజీ అవైలబుల్ ఉన్న యూస్ టూ వీలర్, లో చెక్స్ట్ ఎగ్జిస్టింగ్ టూ వీలర్ అండ్ మినిమం డాక్యుమెంటేషన్, లో డౌన్ పేమెంట్ అండ్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఇది కూడా చూడవచ్చు మీరు, బ్రాట్ వితౌట్ GST బిల్. స్మార్ట్ కస్టమర్స్ ఆల్వేస్ చూస్ GST బిల్ అండ్ ఆటో డీల్స్ డాట్ ఇన్ అనమాట. అండ్ ఇది దీంతో పాటు మీకు ఇక్కడ మీరు ఇంకా మరిన్ని అంటే ఇక్కడ మరిన్ని బైక్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మరో బైక్ ఉంది. సో ఈ బైక్కి సంబంధించి మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇది వచ్చేసి మీకు హోండా CBR. సో ఈ బైక్కి సంబంధించి కూడా మీకు ఫైనాన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తున్నారు, సో దీనికి సంబంధించి కూడా మీకు ఫైనాన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ సేమ్ మీకు పల్సర్కి సంబంధించి కూడా మీకు ఫైనాన్స్ వస్తుంది. అలాగే అక్కడ కూడా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తున్నారు. అండ్ ఇది ఒక వైట్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ ఇది కూడా ఉంది. అండ్ వీటితో పాటు ఏంటంటే మీకు ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఇక్కడ కనపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే హార్లీ డేవిడ్సన్ అంటే ఒక బ్రాండెడ్ వెహికల్స్ కూడా ఇక్కడ ఈ హార్లీ డేవిడ్సన్ లాంటి ప్రైస్ వెహికల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఇక్కడ కనుక కొంచెం ముందు చూస్తే ఇక్కడ ఈవెన్ మీరు ఇక్కడ కూడా బైక్స్ చూస్తున్నారు. సో ఈ బైక్స్ కూడా ఏంటంటే మీరు ఒకవేళ చూస్తే ఇది వచ్చేసి బజాజ్ CT 100 CC 2005 మోడల్, 30,000 దీని ప్రైస్, 44,842 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి దీనికి కూడా మీకు ఫైనాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే
ఇక్కడ మీకు మరో బైక్ అండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది రెనిగేడ్ స్పోర్ట్స్ 2 UM 300 cc. ఇది వచ్చేసి 3272 కిలోమీటర్స్ తిరిగింది, 1,60,000 దీని ప్రైస్ చెప్తున్నారు. దీనికి కూడా 90% వరకు దీనికి ఫైనాన్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ మీరు చూసుకుంటే వెళ్తే ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే autodeals.in. ఇది వచ్చేసి మన ఎర్రగడ్డలో ESI హాస్పిటల్ పక్కన ఉంది, చెస్ట్ హాస్పిటల్ ఆపోజిట్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వెహికల్స్తో పాటు ఏంటంటే యాక్సెసరీస్ కూడా అమ్ముతారు వీళ్ళు. సో యాక్సెసరీస్తో పాటు బిఫోర్గా నేను మీకు ఈ యాక్సెసరీస్కి బిఫోర్గా నేను ఒక చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బెన్లీ, ఇది TNT 25 BS 3 250 cc. ఇది వచ్చేసి 2017 మోడల్, 10,378 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ వారంటీ వచ్చేసి 2019 వరకు ఉంది. ఇది వచ్చేసి 175,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ దీనికి కూడా మీకు ఒక 90% వరకు ఫైనాన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ మీ ఎలిజిబిలిటీ. అంటే లైక్ మీకు సిబిల్ బాగుంటే 90% వరకు వస్తుంది, ఒకవేళ కాదు మన ప్రైవేట్ ఫైనాన్స్ అంటే కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే దీనికి autodeals.inలో నాట్ ఓన్లీ బైక్స్ అండ్ దే ఈవెన్ హ్యావ్ ఇవన్నీ చూడొచ్చు మీరు, ఇవన్నీ యాక్సెసరీస్ అంటే జాకెట్స్, ఇవన్నీ కూడా యాక్సెసరీస్ అనమాట. అంటే బైక్ నడిపేటప్పుడు ఎటువంటి సేఫ్టీ మెజర్స్కి సంబంధించింది కావాలో అవన్నీ కూడా ఇక్కడ మీకు autodeals.in అనే దానిలో మీకు దొరుకుతాయి. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ హెల్మెట్స్ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్మెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ హెల్మెట్స్ అంటే ఇది ఆల్ ఎట్ వన్ ప్లేస్ అండి. మీరు ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడికి వస్తే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు ఒకే దగ్గర దొరుకుతాయి. సో autodeals.in వాళ్ళు ఏంటంటే ఒక స్పాట్ అప్రూవల్ ఫైనాన్స్కి సంబంధించి, అలాగే ఎక్స్చేంజ్ అండ్ అలాగే ఒక జెన్యున్ GST బిల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక సెకండ్ హ్యాండ్ బైక్స్లో దీనికి మించిన షోరూమ్ లేదంటే అది సేఫ్ కాదు. సో డెఫినెట్గా మీరందరూ కూడా విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి. అండ్ ఎవరైతే బైక్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మీరు ఇంకోటి అంటే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆ ఫోన్ నెంబర్ని చూస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు కూడా ఇక్కడ హెల్ప్ లైన్కి సంబంధించిన నెంబర్ ఒకటి ఉంటుంది కాబట్టి. సో మీకు ఇక్కడ ఈ autodeals.inలో మనం ఒకసారి చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రతి డిస్ప్లే అనేది నేను పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు అది మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ ఫోన్ నెంబర్స్ వచ్చేసి మీరు ఒకసారి చూస్తే 777-00-1234 777-00-1234 777-00-1-00 ఓకే. సో వాట్ ఈస్ అవర్ నెంబర్? 8297-00-8 ఓకే, 8297-777-00-8 సో ఇదండి నెంబర్. తప్పకుండా మీరు అందరూ విజిట్ చేయండి. అండ్ autodeals.inలో చాలా రకాలైన బైక్స్ ఉన్నాయి. సో ఈరోజు మీరు చాలామంది అడ్రస్ అడిగారు, సో అడ్రస్ నేను మీకు మళ్ళీ చెప్తున్నా, అదేంటంటే చెస్ట్ హాస్పిటల్ ఆపోజిట్ ఎర్రగడ్డ, ESI హాస్పిటల్ బిసైడ్ అంటే కొంచెం బిసైడ్ బస్టాప్ ఉంటుంది, బస్టాప్కి బ్యాక్ సైడ్ ఈ autodeals.in. సో మీరు ఈవెన్ autodeals.in అనే ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు బైక్ని అనేది బుక్ చేసుకోవచ్చు, ఈ సెకండ్ హ్యాండ్ బైక్ అనేది. ఓకే వ్యూవర్స్, సో ఇదండి. థ్యాంక్ యూ ఆల్ సన్నింగ్ ఆఫ్ యూజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ.